వెల్కమ్ టు హలో డాక్టర్. దంతాల్లో లోపాలు ఉన్నవారు, పళ్ళు వరుస సరిగ్గా లేనివారు, నలుగురిలో కరవరు, సరిగ్గా నవ్వలేకపోతుంటారు, ఇంకా దంతాలే లేకపోతే సరిగ్గా నమిలి తినలేకపోతుంటారు, సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. అందుకనే ఈ రోజుల్లో డెంటల్ ఇంప్లాంట్స్ ప్రాముఖ్యత బాగా పెరిగిందంటూ, ఇలాంటి లోపాలు సరిచేయడమే కాకుండా మొహం షేపు సరిగ్గా ఉండేటట్టు చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, ఇంప్లాంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ ప్రముఖ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పార్థ సారథి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. డెంటల్ ఇంప్లాంట్స్ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడే ముందు, అసలు నమిలి తినడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? చాలామంది చూస్తుంటాం, పళ్ళు సరిగ్గా ఉన్నా కూడా సరిగ్గా నమలకుండా మింగేస్తూ ఉంటారు, అసలు ఆ ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్పండి. అవునండి, నమిలి తినడం అన్నది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమంగానే చెప్పుకోవాలి. చాలామంది నమిలి తినడానికి ఇబ్బందులుండి నమిలి తినలేరు, లేదా నమిలి తినడం అన్నది అలవాటు లేకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా నమలడానికి అంత అవసరం లేనటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తింటున్నాం. జంక్ ఫుడ్ తినడం అయితేనేమి, బేకరీ ఫుడ్ తినడం అయితేనేమి, వీటన్నింటి వల్ల కూడా వచ్చే ఇబ్బందులు. రెండవది ఏమిటి, బాగా నమిలి తినాలన్న పరిస్థితుల్లో కూడా నోట్లో ఉన్న సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఒకప్పుడు ఏ 60 ఏళ్లకో 70 ఏళ్లకో పళ్ళు వదిలైపోతాయని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. 20-25 సంవత్సరాల్లోనే పళ్ళు కదిలినాయండి, నమిలి తినలేకపోతున్నాము, కదులుతున్నాయి అని చెప్తున్నారు. ఒకప్పుడు పళ్ళు ఊడిపోవడమో లేకపోతే పళ్ళు పుచ్చిపోయి సగం విరిగిపోయి నమలలేని పరిస్థితి 50-60 ఏళ్ళు దాటితే తప్ప వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు, చిన్నపిల్లల్లో కూడా లేదా పెద్దవాళ్ళల్లో కూడా ఒక 20-25 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో పళ్ళు పుచ్చిపోవడమో విరిగిపోవడమో అరిగిపోవడమో రంధ్రాలు పడి ఆ తిన్న ఆహారం అక్కడ ఇరుక్కుపోతుండడం వల్ల వీళ్ళు నమలలేని స్థితికో చేరుకుంటూ ఉన్నారు. అలాగే ముఖానికి యాక్సిడెంట్లు వాళ్ళ దెబ్బలు తగలడం కూడా ఎక్కువైంది. యాక్సిడెంట్లు వాళ్ళ దెబ్బలు తగిలితే పళ్ళు పగిలిపోవడం, ముక్కలు ముక్కలుగా పళ్ళు చేరిపోవడం, వీటన్నిటి వల్ల కూడా నమ్మలేని శక్తి వస్తుంది. ఇట్లా కారణం మరికొంతమంది ఏంటి, పళ్ళు తీయించేసుకుని పళ్ళ సెట్లు పెట్టుకుని ఉన్నారు, అంటే తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకుని ఉన్నారు. వీళ్ళ ఇవి కూడా నమలడానికి పెద్దగా ఉపయోగపడవు. అన్ని పళ్ళు చక్కగా ఉండి ఎముకలు అతుక్కొని ఉంటేనే మనం నమలడం ఇంత కష్టంగా ఉంటే అసలు పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళు లేదా నోట్లో నములుతున్నప్పుడు కదిలిపోతున్న పళ్ళతో వాళ్ళు ఏమాత్రం నమిలి తింటారు చెప్పండి. వాళ్ళకు వాళ్ళ లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల్లో ఈ పళ్ళ సెట్టు మీద డిపెండ్ అయ్యి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ పళ్ళ సెట్టు వల్ల వాళ్ళకి నమలలేకపోగా సమస్యలు మరింత పెద్దగా అయిపోతూ ఉంటాయి. అందువల్ల నమిలి తినడం ఎంతో అవసరం. ఎంత మంచి ఆహారం తింటున్నామన్నది ముఖ్యం కాదు, దాన్ని ఏమాత్రం నమిలి జీర్ణం చేసుకోగలుగుతున్నామన్నది ముఖ్యం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా నమిలి తినగలిగేటువంటి లేదా అందంగా నవ్వగలిగేటువంటి పళ్ళు పెట్టుకుని ఉండడం, పళ్ళని జాగ్రత్త చేసుకోవడం తప్పనిసరి అని చెప్తాను నేను. ఓకే, మీరు గుర్తు చెప్పారు యాక్సిడెంట్స్లోనూ లేకపోతే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు దంతాలు ఊడిపోవడం అనేది, అంటే ఊడిపోయిన ప్రతి సందర్భంలోనూ డెంటల్ ఇంప్లాంట్స్ అండి మొదటగా చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి? చిన్న వయసు వాళ్ళలో, మధ్య వయసు వాళ్ళలో, పెద్ద వయసు వాళ్ళలో ఎలాగ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి? ఇప్పుడు ఎవరికైనా సరే ఊడిపోయిన పళ్ళ స్థానంలో కృత్రిమ దంతాన్ని అమర్చేటప్పుడు ఒకప్పుడు బ్రిడ్జింగ్ విధానం మీద లేదా తీసి పెట్టుకునే పళ్ళ మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళం. మేము కూడా ఇప్పుడు పార్థ డెంటల్ 70 క్లినిక్లు నడుపుతూ ఉన్నాం. తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, బెంగళూరులో కూడా క్లినిక్లు నడుపుతూ ఉన్నాం. వీటిలన్నింటిలో కూడా మొన్నటిదాకా కూడాను పోయిన పళ్ళ స్థానంలో కృత్రిమ దంతాలు పెట్టాల్సి వస్తే పళ్ళు ఎలా పోతాయి, పళ్ళు వదిలిపోవడం వల్ల పోతాయి, పుచ్చి పళ్ళ వల్ల పోతాయి, దెబ్బలు తగిలిపోతాయి, ఇంకొక కారణం చేత కూడా పళ్ళు మొలవకుండా పోయి ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా కృత్రిమ దంతాన్ని పెట్టేటప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు ఫస్ట్ మొదట్లో ఉండేవి, ఆ తర్వాత ఫిక్స్డ్ దంతాలని గట్టిగా ఉన్న పళ్ళను సపోర్ట్గా తీసుకొని పళ్ళను పెట్టేవాళ్ళం. తర్వాత రోజుల్లో వచ్చినటువంటి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీయే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఇంప్లాంట్ టెక్నాలజీ కోసం పక్క పళ్ళ సపోర్ట్ అక్కర్లేదు. మామూలుగా మనకు పళ్ళు ఎలా మొలుస్తాయి, ఎముకలో నుంచి పళ్ళు బయటికి మొలుస్తాయి. అలాగే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ గొప్పతనం కూడా, ఈ ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీలో రూట్ ఫామ్ అన్నది ఎముక లోపల ఉంటుంది, పైన పళ్ళుని న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలా బిగించుకోవడం సాధ్యమవుతుంది. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మామూలు పళ్ళను ఎలా వాడతామో అలాగే వాడచ్చు. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కృత్రిమ దంతాలను పెట్టడం ఎంతో సులభమైంది. ఒకప్పుడు పళ్ళు పోతే అమ్మో న్యాచురల్ పళ్ళు పోతే పోయినట్టేనండి, ఆర్టిఫిషియల్ టీత్ ఎంత మంచివి పెట్టినా అలాగే ఉండవు కదా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంత న్యాచురల్ టీత్ కంటే మంచి పళ్ళని ఈరోజు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా పార్థ రెంటల్లో మనం చూడగలుగుతాం. సురేష్ గారు కాల్ చేద్దామండి. సురేష్ గారు
నమస్తే మేడం. నమస్తే సురేష్ గారు, డాక్టర్ గారు వింటున్నారు. మీ క్వశ్చన్ అడగండి. సరే, ఇంప్లాంటేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే 4 పళ్ళు తీసారండి. ఇంప్లాంటేషన్ మళ్ళీ చేసుకోవాలంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రేట్ చెప్తారండి. ఒకరు 20,000 నుంచి 60,000 చెప్తారండి. వీఆర్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అండి. అది ఏది ఎక్కడ ఏం చేయించుకోవాలో ఏం చేయించుకోవాలి మాకు తెలియట్లేదు. దీనికి మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉండదు, ఏ రీఎంబర్స్మెంట్ ఉండదు. వాళ్ళు బయట ఒక పనికి 25,000, ఈ రాష్ట్రం 25,000 అంటే 100,000 అవుతుంది. అదే జీతం డెంటల్ కాలేజీకి వెళ్తే దీని ఆస్తి 6,500 పెర్ టూత్ అంటే 24,000 మాకు అయిపోతుంది. అంటే ఏది మంచిది ఏది చెడ్డదో మాకు అర్థం కావట్లేదు మేడం. సార్ మీరు చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అవుతామండి. చాలా మంచి ప్రశ్న చేశారు. ఎక్కడ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇంప్లాంట్ అన్నది కూడా చాలా కీలకమైన అంశం. సో ఇంప్లాంట్ అన్నది సెలెక్ట్, ఉదాహరణకి మీరు ఎవరి దగ్గరైనా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట చూసేది ఆ డాక్టర్కి మీ జబ్బుకు సంబంధించిన పూర్తిగా క్వాలిఫైడా కాదా అని చూడాలి, నెంబర్ వన్. ఎందుకంటే ఇంప్లాంట్, రెండోది ఇంప్లాంటాలజీ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కొత్తగా వచ్చిన టెక్నాలజీ, దీంట్లో పూర్తిగా శిక్షణ పొంది ఉన్నారా లేదా అని చూడాల్సే ఉంది. ఇక మూడవది, ఈ రెండు ఉంటే కూడా సరిపోయేది, డాక్టర్ గారికి ఇంప్లాంట్ చేయడానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. ఆ మూడు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆ డాక్టర్ గారి ట్రాక్ రికార్డును కూడా చూడాల్సి ఉంది. ఇతను ఇటువంటి కేసులు ఇంతకుముందు ఎన్ని చేసి ఉన్నాడు, ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి అనే విషయాన్ని ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ఇంప్లాంట్ టెక్నాలజీ పట్ల తీసుకెళ్ళాను. అందుకని మేము ఎప్పుడు చెబుతాం, సో ఇంప్లాంట్ టెక్నాలజీ కోసం పార్త రెంటల్లో ఉన్న ప్రత్యేక వసతుల గురించి చెప్పాల్సిన ప్రతి ఒక్కసారే చెప్తాను నేను. ఈ పార్థనెంటల్లో ఓన్లీ ఎండిఎస్ డాక్టర్లు మాత్రమే ఉంటారు, నెంబర్ వన్. నెంబర్ టూ, మా దగ్గర ఉన్నటువంటి 250 మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ 70 క్లినిక్ల్లో కూడాను, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా స్పెషల్లీ ట్రైన్డ్ డాక్టర్స్, ఈ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ బట్టి ట్రైన్డ్, వీళ్ళంతా కూడా సర్టిఫైడ్, దేశ విదేశాల నుంచి డాక్టర్లను తీసుకొని వచ్చి వీళ్లకు ప్రత్యేక ప్రతి 60 రోజులకు ఒకసారి అప్డేట్ చేస్తూ 60 రోజులకు ఒకసారి శిక్షణ ఇవ్వడం ద్వారా వీళ్ళు సర్టిఫై చేయబడ్డారు. అంతేకాదు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ 70 క్లినిక్ల్లో కూడా, కేవలం సిటీల్లో మాత్రమే కాదు, బెంగళూరులో హైదరాబాద్లో మాత్రమే కాదు, ప్రతి ఒక్క జిల్లాలో కూడాను, తెలంగాణ వ్యాప్తంగాను లేదా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగాను ప్రతి ఒక్క జిల్లాలో కూడా పార్త డెంటల్ క్లినిక్ ఉంది. ప్రతి ఒక్క జిల్లా క్లినిక్ల్లో కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశాం. సో దీనికి తగ్గట్టుగా ఈ డాక్టర్లు, మా దగ్గర ఉన్న స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఛాలెంజింగ్ కేసునైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు, ఎక్కడ ఫెయిల్ అయినటువంటి కేసులను కూడా మేము సక్సెస్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. మూడవది ఏంటి, ట్రాక్ రికార్డ్. మీరు ఎలా, మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే, చిన్న ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తే ఇటువంటి కేసులు ఎన్ని ఇంతకుముందు చేసినాడని చూస్తారా చూడరా. పార్త రెంటల్లో ఉన్న డాక్టర్ ఇప్పటికే కొన్ని వేల కేసులు చేసే ఉన్నాం. మా ట్రాక్ రికార్డు 90% సక్సెస్ రేట్తో ఉంది. సాధారణంగా ఇంప్లాంట్లు పెట్టినప్పుడు ఇవి ఉంటే ఉంటాయండి, ఊడిపోతాయండి, కొత్త టెక్నాలజీ అండి, మాకు తెలియదు అంటారు. కానీ పార్త రెంటల్లో మాత్రం 90% ఈ టెక్నాలజీలో సక్సెస్ రేటు చూడగలుగుతున్నాం, పూర్తిగా పేషెంట్ని సాటిస్ఫై చేయగలుగుతాం. ఇవన్నీ ఆలోచన చేసుకున్న తర్వాత మీరు ఇంప్లాంటాలజిస్ట్ని లేదా ఎటువంటి ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చెప్పింది నిజమే, పలానా డెంటల్ కాలేజీకి వెళ్ళానండి, లేకపోతే ఇంకొక కొత్త డాక్టర్కి వెళ్ళానండి, ఆయన తక్కువ ఖర్చు చెబుతున్నాడండి, ఇంకొక క్లినిక్కి వెళ్ళినప్పుడు ఖర్చు పెద్దగా చెబుతున్నాడు. మరి ఆయనకి కాలేజీల్లో ప్రాక్టీస్ చేయడానికి లేకపోతే ఒక బాగా ఎక్స్పీరియన్స్డ్ కార్పొరేట్ లాంటి పార్త రెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది కదండి. సో దీన్ని దృష్టిలో పెట్టి, ఇంప్లాంట్ అంటే కేవలం పన్ను మాత్రమే కాదు, ఇంప్లాంట్ అంటే ఒక టెక్నాలజీ, పన్ను నోట్లో ఉన్న సమస్యకు పరిష్కారం. సో దీన్ని పెట్టుకుని మీరు నమిలి తినాలి, మీ ఆరోగ్యం కోసం పెట్టుకునేది. కాకపోతే అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే చికిత్స చేయించుకోవాలి. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత స్మైల్ డిజైనింగ్లో ఇంప్లాంట్స్ ప్రాధాన్యత ఏంటి, ఎంతైనా కానీ ఇంప్లాంట్స్ అనేవి ఎక్స్పెన్సివేనా, ఎఫోర్డబిలిటీ ఉంటుందా అందరికీ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. పార్థ డెంటల్స్ ప్రముఖ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పార్థ సారథి గారితో దంత వైద్యంలో ఇంప్లాంట్స్ ప్రాముఖ్యత ఏంటి వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి విశ్వనాథ్ రెడ్డి గారిది. విశ్వనాథ్ రెడ్డి గారు, చెప్పండి సార్. విశ్వనాథ్ రెడ్డి గారు, ఏమిటి సమస్య? సార్, నేను కడప నుంచి సార్ మాట్లాడతానా. నాకు కింది పళ్ళు అన్ని పోయినాయి సార్, పైరు అన్ని ఉన్నాయి, మొత్తం 16 ఉన్నాయి. మధ్యలో కొంచెం ఉంటే చూడకుండా కూడా కొంచెం పోయింది, తీసేయించాము మా డాక్టర్ మధుసూదన్ రెడ్డి దగ్గర.
ఆయన టెంపరీ పళ్ళు పెట్టుకో బా అని చెప్తున్నా. అంటే పిక్చర్ పెట్టుకో బాగుంటాయి, డబ్బు ఎక్కువైతుంది అని అన్నాడు. టెంపరీ పెట్టి చూసినాను, ఒక్క రోజే పెట్టుకునే కానీ మాట్లాడలేకపోతాడా తినలేకపోతాడా అందుకని తీసి పక్కన పారేసిన. ఇప్పుడు ఒక నెల దాకా అయింది, ఇప్పుడు భిక్షుడు పనులు పెడితే ఎట్లుంటుంది అనే ఆలోచనలో ఉండ సార్. దానికి మీ సలహా చెప్పండి సార్. ఇప్పుడు చాలా మందికి మనం చూస్తూ ఉంటాం మీలాగా సమస్యలతో బాధపడేవాళ్ళు, కింద పళ్ళు పూర్తిగా లేకపోవడం వల్ల కానీ, పై పళ్ళు పూర్తిగా లేకపోవడం వల్ల కానీ, లేదా నోట్లో అన్ని పళ్ళు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ నేను చెప్తున్నాను, కేవలం నమిలి తిన్న ఆహారం మాత్రమే అరుగుతుంది, నమిలి తినని ఆహారం అరగదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, 25 సంవత్సరాల వ్యక్తికి, 50 సంవత్సరాల వ్యక్తికి, 70 సంవత్సరాల వ్యక్తికి ఉన్న తేడా ఏమిటి చెప్పండి? 25 సంవత్సరాల వయసులో ఇతను పళ్ళన్నీ గట్టిగా ఉంటాయి, బాగా నమిలి తినగలుగుతాడు, పెట్టిన ఆహారం అంతా కూడా ప్లేట్లో పెట్టి తింటాడు కాబట్టి బలంగా ఉంటాడు. అదే 50 సంవత్సరాలు వచ్చేసరికి పళ్ళు సగాన్ని సగం ఊడిపోయి ఉంటాయి, సగం విరిగిపోయి ఉంటాయి, కొన్ని వడుదలై ఉంటాయి. మీరు పెట్టిన ఆ భోజనంలో సగం మాత్రమే నమిలి తినగలుగుతాడు, ఆ సగం బలంతోనే ఉంటాడు. 70 ఏళ్ళు వచ్చేసరికి మిగతా ఉన్న పళ్ళు కూడా పోయి ఉంటాయి, మీలాగే కొన్ని కింద పళ్ళు పోయి పై పళ్ళు పోయి ఏవో రకరకాలుగా తీసి పెట్టే పళ్ళు పెట్టుకుని ఇబ్బందులు పడుతూ నమిలి తినలేక పూర్తిగా బలాన్ని పోగొట్టుకుండా. ఎంత మంచి ఆహారం తింటున్నామన్నది ముఖ్యం కాదు, వాటిని ఏమాత్రం నమిలి జీర్ణం చేసుకోగలుగుతున్నామో అన్నది ముఖ్యం. మనం బాగా నమిలి తిన్నదే వంట పడుతుంది, లేకపోతే బలం వచ్చే అవకాశం లేదు. అందువల్లే నేను సూత్రం కూడా అదేనండి, 70 సంవత్సరాల వ్యక్తికి 25 సంవత్సరాల మనిషిలాగా ఫిక్స్డ్ పళ్ళను పెట్టగలిగితే అతనికి కూడా అలాగే తినగలుగుతాడు, అంతే బలంగా ఉంటాడు. ఎవరైనా సరే బలమైన పళ్ళతో లేకపోతే ఆరోగ్యమైన ఫిక్స్డ్ పళ్ళతో బాగా నమిలి తినగలిగితే ఎక్కువ కాలం జీవిస్తారు, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. నేను ఎందుకని ఎప్పుడు చెబుతూ ఉంటాను, మీరు ఎవరైనా సరే మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా సరే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏ గిఫ్ట్లు కొని ఇవ్వకండి. వాళ్ళని అడగండి మీరు నమిలి తినగలుగుతున్నారా లేదా అని అడగండి. నమిలి తినలేని స్థితిలో వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళని గిఫ్ట్గా ఇవ్వండి. అంతకు మించిన పెద్ద గిఫ్ట్ అనేది ఉండదు. వాళ్ళు 10 కాలాల పాటు మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు, డెఫినెట్గా 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతారు. ఈ ఫిక్స్డ్ పళ్ళకు ఉన్నటువంటి గొప్పతనమే అది. పళ్ళు బాగా ఉంటే నమిలి తినగలిగితే వాళ్ళ ఆరోగ్యమే డిఫరెంట్గా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది కూడా, ఆరోగ్యంగా ఉంటారు. ఇక మీ విషయానికి వస్తే కింద పళ్ళు అంటున్నారు, తీసి పెట్టే పళ్ళు ఎంత బాగా పెట్టినా ఎంత మంచి స్పెషలిస్ట్ పెట్టినా సరే అవి కదులుతూనే ఉంటాయి, నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు వదులు వదులుగానే ఉంటాయి, అది సాధ్యం కాదు. అందులో మీలాంటి వాళ్ళ కోసం ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఒక వరం లాంటిది. సరే మరి ఎంత టైం పడుతుంది దీనికి, ఎంత కష్టం దీన్ని పెట్టించుకోవడం అంటే, నేను ఈరోజు పార్థ రెంటల్ క్లినిక్స్లో, ఇప్పుడు కడపలో కూడా పార్థ రెంటల్ క్లినిక్ ఉంది, ఎంత సులభంగా అంటే ఏ రోజైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఆ డాక్టర్ గారు ఆ రూట్ ఫామ్ అనేది ఎముక లోపలికి ఫిక్స్ చేసేసిన తర్వాత కేవలం 1 లేదా మాక్సిమం 2 రోజుల సమయంలోనే మీకు ఫిక్స్డ్ పళ్ళని ఇచ్చేస్తాడు. ఫిక్స్డ్ పళ్ళని ఇచ్చేస్తే అవి ఎలా ఉంటాయంటే, ఇంతకుముందు మీకు నేచురల్ పళ్ళు ఎలాగో ఉన్నాయో అలాగే ఉంటాయి, బాగా నమిలి తినగలుగుతారు, దాంతో మీ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. మరింత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఏమంటే ఆపరేషన్ చేస్తారా దీనికి ఏమన్నా, ఎటువంటి కుట్లు కానీ కోత కానీ రక్తం కానీ ఎటువంటిది ఉండదండి, నొప్పి ఉండదు, నొప్పి లేనిది అంత వైద్యం. సో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కడపలో అయితేనేమి, కర్నూలులో అయితేనేమి, తిరుపతి, నెల్లూరు, కావలి, అన్ని ప్రాంతం, ఒంగోలు, అన్ని ప్రాంతాల్లో కూడా పార్థ రెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవచ్చు. ఈ 70 బ్రాంచ్ల్లో కూడా అంటే డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడం అనేది చాలా ఎక్స్పర్టీస్, బాగా స్కిల్డ్ పర్సన్ డాక్టరే పెట్టగలరు, అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ తెలిసిన డాక్టర్. అంటే ఇన్ని బ్రాంచెస్లో అలాగే ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్ అవైలబిలిటీ సాధ్యమేనంటారా? ఎస్, పార్థ డెంటల్లో సాధ్యమైంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను, పార్థ డెంటల్ క్లినిక్లో కేవలం MDS చేసిన స్పెషలిస్ట్లే ఉంటారు, సూపర్ స్పెషలిస్ట్లే ఉంటారు. రెండవది ఏంటి, ఇంప్లాంట్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ అండి. మార్కెట్లోనే ఇప్పుడు ప్రజలకు ఎంత అవగాహన లేదో, డాక్టర్లకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవమే. వీళ్లకు ప్రత్యేక డిగ్రీలు అంటూ ఏమి లేవు, ప్రత్యేకంగా ట్రైన్ చేయాల్సి వస్తుంది. అందువల్లే పార్థ రెంటల్ దేశ విదేశాల నుంచి స్పెషలిస్ట్ని పిలిపించుకొని వచ్చి పార్థ రెంటల్లో పనిచేసే ఈ 70 క్లినిక్ల్లో ఉన్న 250 మంది డాక్టర్లకు ప్రత్యేక శిక్షణను ఇస్తూ ఉంటాం. శిక్షణ ఇవ్వడం కాదు, వీళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాత సరైన కేసులు చేయగలుగుతున్నారా లేదా,
క్వాలిటీ అంటే నాణ్యమైన ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని ఇవ్వగలుగుతున్నామా లేదా అన్నది ప్రతి 60 రోజులకు పిలిచి ఫిట్నెస్ కూడా చెక్ చేస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా పార్థ రెంటల్లో ఉన్న డాక్టర్లందరూ కూడా సర్టిఫైడ్ ఇంప్లాంటాలజిస్టులు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ట్రైనింగ్ పొందినట్టుగా ఈ టెక్నాలజీని ఉపయోగించవచ్చు అన్న విధంగా సర్టిఫై చేయబడినటువంటి టెక్నాలజిస్టులు. సో దీంతో ఇవి మాత్రమే సరిపోదండి. మీరు చెప్పినట్టుగా 70 క్లినిక్ల్లో కూడా డాక్టర్ ఉంటే సరిపోదు. వాళ్ళకి అవసరమైనటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైనటువంటి పరికరాలు ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కొనాలి. ఇవన్నీ కొని 70 క్లినిక్ల్లో కూడా అందుబాటులో. అదే సిటీల్లో ఈ టెక్నాలజీ ఇవ్వడం గొప్ప విషయం కానే కాదు. ఇప్పుడు హైదరాబాద్లో మాకు 22 క్లినిక్లు ఉన్నాయి. సో హైదరాబాద్ బెంగళూరులో 10 క్లినిక్లు ఉన్నాయి. ఈ 33 క్లినిక్ల్లో మేము ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ఇవ్వడం చాలా సులభమైన పనే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీరు తెలంగాణ తీసుకుంటే సంగారెడ్డి మొదలు పెట్టుకుని సూర్యాపేట, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నిర్మలు, మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఇన్ని ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అటు శ్రీకాకుళం మొదలు పెట్టుకుని శ్రీకాకుళం, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, విజయవాడలతో పాటుగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, కడప, కర్నూలు, అనంతపురం, హిందూపూర్, ఇన్ని ప్రాంతాల్లో కూడా మేము ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులో ఉంచాం. చాలా సులభమండి. ఎప్పుడైతే పన్ను తీసేస్తామో వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనిలో గొప్ప విషయం అదే. ఎప్పుడైతే వదిలేన పళ్ళు తీసేస్తామో, లేదా చిన్న పంటి అరిగిపోయిన విరిగిపోయిన ముక్క తీసేస్తామో, లేదా పన్ను పగిలిపోతే తీసేస్తున్నామో, అదే నిమిషంలో లోపల రూట్ ఫామ్ అనేది ఎముక లోపలికి ఫిక్స్ చేసుకొని మరుసటి రోజుకంతా కూడా న్యాచురల్ పళ్ళులాగా, మొలిచినట్టు పళ్ళులాగా పెట్టగలిగే టెక్నాలజీ ఎంత మంచి టెక్నాలజీ చెప్పండి. కోటేశ్వరరావు గారు కాల్ చేద్దామండి. కోటేశ్వరరావు గారు నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి. ఫాస్ట్ గా అడగండి కోటేశ్వరరావు గారు. నమస్తే మేడం. ఫాస్ట్ గా షార్ట్ గా అడగండి మీ క్వశ్చన్. సార్ నమస్తే సార్. చెప్పండి చెప్పండి కోటేశ్వరరావు గారు. మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్డ్ గా మాట్లాడండి. ఎందుకంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అంటే ఇంప్లాంట్స్ ఎఫోర్డబిలిటీ అనేది అందరికి ఉండకపోవచ్చు, మరి దానికి మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? టెక్నాలజీ వచ్చినప్పుడు కొంత ఖర్చు ఉన్నమాట వాస్తవమే, దానికి కాదనట్లేదు. సో ఒకటి ఏంటంటే వీలైనంత వరకు పార్థ రెంటల్ ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీని స్పెషలిస్టులతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లేదా గ్యారంటీగా వీలైనంత వరకు అన్ని వర్గాల వారికి, మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేసింది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇక రెండో విషయానికి వస్తే కొంతమంది ఒకసారిగా డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒకసారి ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి పార్థ రెంటల్ బ్యాంకులతో టై అప్ అవ్వడం ద్వారా వాళ్లకు సులభ వాయిదాల్లో, 5 వాయిదాల్లోనో సులభంగా 10 వాయిదాల్లోనో ఖర్చు ట్రీట్మెంట్ ఫీజుని చెల్లించే అవకాశాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పిస్తుంది. మీరు బ్యాంకు చుట్టూ కూడా తిరగనక్కర్లా. మీరు పార్థ డెంటల్ క్లినిక్కి వెళ్తే క్లినిక్కే వచ్చి ఆ బ్యాంకు సంబంధించిన వాళ్ళు కేవలం 5 నిమిషాల్లో మీకు లోన్ ఏర్పాటు చేస్తారు. ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఆ 5 సార్లుగా కానీ 10 సార్లు కానీ సులభంగా కట్టుకోవచ్చు. సో ఇంతవరకు ఇన్ని ఇటువంటి వసతులు పార్థ డెంటల్లో ప్రత్యేకంగా మీకోసం ఏర్పాటు చేయబడ్డాయి. సో కాకపోతే డెఫినెట్గా ఇది అంత కాస్ట్లీ టెక్నాలజీ మాత్రం కాదని చాలా అసలు మేము భరించలేమండి. చాలా ఖర్చు అయిపోయేంత టెక్నాలజీ కాదు. కొద్దిగా ఉన్నప్పటికీ కూడా రీజనబుల్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండే ఏర్పాట్లు పార్థ రెంటల్ చేసింది. అంటే శాశ్వతంగా పర్మనెంట్గా పెట్టేవి, నేచురల్గా లుక్ ఉండేవి అంటున్నారు కదా, మెయింటెనెన్స్ అంటే ఏమన్నా ఉంటుందా? ఎవరీ ఇయర్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే 4-5 ఇయర్స్కి ఒకసారి మీ దగ్గరకు రావాల్సి ఉండడం, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి అంటారా? సాధారణంగా చాలామంది అడుగుతారు ఏమంటే మా నేచురల్ పళ్ళే ఊడిపోయినాయండి, మళ్ళీ ఇంప్లాంట్ ఊడిపోతాయా అని కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మోర్ పర్టికులర్గా డయాబెటిక్కి సంబంధించి విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. చాలామందికి పళ్ళు ఊడిపోయినాయంటే 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ప్రతి 5 మందిలో ఒకరు షుగర్ పేషెంట్లు. షుగర్ ఉంటే పళ్ళు ఈ ఫిక్స్డ్ దంతాలు లేదా ఇంప్లాంట్ టెక్నాలజీ వాడుకోవచ్చు, వాడుకోవడానికి వీల్లేదు, లేదా మంచి ట్రీట్మెంట్ చేసుకోకూడదు అనే అపవాదం కూడా చాలామందిలో ఉంది. ఇది కూడా దీన్ని కూడా పార్థ రెంటలు అధిగమించింది. షుగర్ పేషెంట్లు ఎవరైనా సరే ఇంప్లాంట్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవచ్చో పార్థ రెంటలు పూర్తిగా రీసెర్చ్ చేసి ఉంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్లకు చక్కగా ఈ ఫిక్స్డ్ దంతాలను కానీ ఈ షుగర్ పేస్ట్, షుగర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, కంట్రోల్లో ఉన్నా కంట్రోల్లో లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంప్లాంట్ టెక్నాలజీలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా వీళ్లకు సక్సెస్ రేట్ని ఎలా పెంచవచ్చు అన్నది ఆ పూర్తి స్టడీ. ఇప్పటికే కొన్ని వేల మంది డయాబెటిక్ పేషెంట్స్కి మేము ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేసి ఉన్నాం. సక్సెస్ రేట్ 90% వరకు కూడా ఉంది. మెడిసిన్లో నార్మల్గా 50%, 60% అంటే బాగా ఉందనిపిస్తుంది.
పార్థ డెంటల్లో ఉన్న స్పెషలిస్టులు టెక్నాలజీ వల్ల దీన్ని 90% సక్సెస్ రేట్గా చేసాం. అరాకొరా ఎవరికైనా ఈ ఇంప్లాంట్స్ లాంటివి ఊడిపోతే అదే స్థానంలో కొత్తగా ఇంప్లాంట్లను ఇన్సర్ట్ చేసి దాన్ని సక్సెస్ చేసే అవకాశం పార్థ డెంటల్కి ఆ సామర్థ్యం ఉంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. లాస్ట్గా అంటే ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయి? దవడ ఎముక గ్రోత్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే దవడ ఎముక బలహీన పడ్డ స్టేజ్ 60-70+ వీళ్ళకి కూడా పెట్టచ్చంటారు? అంతే కదండి. ఇప్పుడు చాలామంది ఈ లక్షలాది మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ తీసి పెట్టుకునే పళ్ళు వాడుతూ ఈ లోపల ఎముక అరిగిపోయింది, ఎముక చిన్నదైపోయింది, ఇప్పుడు ఇవి పెట్టలేము అని చెప్పేవాళ్ళు. చాలామంది ఇంప్లాంటాలజిస్ట్ని కలిసినా సరే ఏమంటే ఇప్పుడు ఈ ఎముక చిన్నదైపోయింది కాబట్టి మెత్తగా అయిపోయింది కాబట్టి పెట్టలేము, నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఈ ఫిక్స్డ్ దంతాలు పెట్టలేము అని చెప్పేవాడు. ఆ స్థానంలో పార్థ డెంటల్ ఈరోజు ఎటువంటి వాళ్ళకైనా చిన్న ఎముక ఉన్నా పెద్ద ఎముక ఉన్నా సమస్య ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఈ ఫిక్స్డ్ విధానం ద్వారా ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఈ ఫిక్స్డ్ దంతాలను పెట్టుకునే అవకాశాన్ని పార్థ డెంటల్ కల్పిస్తుంది. ఓకేనండి డాక్టర్ పార్థసారథి గారు, డెంటల్ ఇంప్లాంట్స్ ప్రాముఖ్యత ఏంటి, ఈ ఇంప్లాంట్స్ పెట్టించుకొని సరిగ్గా నమిలి తినడానికి హాయిగా నవ్వుతూ బతకడానికి పార్థ డెంటల్స్ చేస్తున్న రీసెర్చ్ గురించి, మీ దగ్గర అవైలబిలిటీ ఫెసిలిటీస్ గురించి, డాక్టర్స్ ఎక్స్పర్టీస్ గురించి మాతో వివరాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.